మాజీ మంత్రి శ్రీధర్ బాబు ఓ మాజీ సర్పంచ్తో కలిసి టీఆర్ఎస్ నాయకుడిని గంజాయి కేసులో ఇరికించారని కుట్ర పన్నినట్లుగా మాట్లాడిన వాయిస్ రికార్డులు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే శ్రీధర్ బాబును నేరుగా ఎదుర్కొనే సత్తా లేకనే కావాలని కొంతమంది గూగుల్లోని వాయిస్లను అనుకరించి కుట్ర చేయడానికి ప్రయత్నిస్తున్నారని, మరికొంతమంది అదే సోషల్ మీడియాలో ధీటైన సమాధానాలిస్తుండటం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. మంతని మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో పాటు అతని అనుచరులపై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. ఓడేడు మాజీ సర్పంచ్ సుదర్శన్తో కలిసి శ్రీధర్బాబు తనను గంజాయి కేసులో ఇరికించడానికి కుట్ర చేశారని ఆరోపిస్తూ కరీంనగర్ జిల్లా ముత్తారం మండలానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ నాయకుడు కిషన్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అయితే తనపై జరిగిన కుట్ర గురించి కిషన్ రెడ్డి అనే ఫిర్యాదుదారు పోలీసులకు అందించిన వాయిస్ రికార్డ్ వివరాలను మనము ఒకసారి పరిశీలిద్దాం. హలో సార్, నమస్తే సార్, బాగున్నారా? ఎవరు? సుదర్శన్ సార్, ఓడేడు. ఎవరు మాట్లాడేది? సుదర్శన్ సార్, ఓడేడు మాజీ సర్పంచ్. బాగున్నారా సార్? సార్, ఒకటి సార్, ఒకటి కిషన్ రెడ్డిని గంజా విషయంలో దొరకబడిద్దాం అని చెప్పి ప్లాన్ చేస్తున్నా. దాని విషయంలో ఒక దుగ్గల్లకు ఒక ప్లాన్ చేస్తే నేను అక్కడ పోయి వేరే వాళ్ళతోటి అక్కడ వెతిస్తా వాళ్ళ ఇంట్లో. మీరు ఒక్కసారి మరి అంటే నా విషయం కాకుండా మీరు ఎట్లన్నా ఎప్పుడు పెడతావో చెప్పు. అక్కడ దుగ్గలకు హైదరాబాద్ చెప్తాం, దుగ్గలకి చెప్పిన లాభం ఉండదు. అవు సార్, ఒక రోజు ముందు చెప్పు. ఇవాళ సాయంత్రం తెప్పిస్తానా? ఇలా సాయంత్రం పెట్టిస్తావా? ఓకే, ఒక 10 కిలోలు తెప్పియాలి సార్. నా ఫోన్ అయితే కాంటాక్ట్ అయితే ఉందండి సార్, ఇదే నంబర్. సరే, ఏ టైంకి చేస్తావు? నేను ఏ టైం అయినా కూడా అయితే ఇవాళ వినాయక చవితి కదా, వినాయక చవితి కాబట్టి వాళ్ళకు కొంచెం అది ఉంటది, వాళ్ళ కుటుంబంలో పెట్టిస్తా. అవునవును. అయితే వాడు ఎటల భూమి చేస్తుండే కదా, ఆ భూమిలోకి వెళ్ళి తీసుకొచ్చినట్టుగా మనం తేజల్గా చేద్దాం. అదే భూమిలోకి పోడా వాడు ఇంటికి పోడా? ఇంటికే. ఓకే సార్. ఇంట్లో కుట్టం ఉంటుంది ఒకటి. సరే, ఆ కుట్టంలో పెట్టిద్దాం. సరే సార్. సార్ నాకైతే ఒక మంచి పని చేయండి సార్. ఓకే. అయితే శ్రీధర్ బాబు అనుచరులపై కేసు పెట్టి అరెస్ట్ చేసిన చిక్కడపల్లి పోలీసులు విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిసింది. ఇదే అంశంపై శ్రీధర్ బాబు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ, సంభాషణల్లో మాట్లాడిన వ్యక్తి తనకు అప్పటికప్పుడే పరిచయం చేసుకుని మాట్లాడుతున్నట్లు, అంత క్లియర్ గా ఉన్నా తనపై తప్పుడు కేసు పెట్టడానికే టీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు కొంతమంది వ్యక్తులు కుట్ర చేస్తున్నట్టు ఖండించడం కొసమెరుపు. వారు చేస్తున్న ప్రతి ఒక్క కుట్రలను క్షుణ్ణంగా గమనిస్తున్నానని, తనకు ఎవరితో భూ వివాదాలు లేవని స్పష్టం చేశారు. కొన్ని ఛానళ్లలో వస్తున్న కథనాలు వారికి వారు అల్లుకున్న కట్టుకథలని తేల్చి చెప్పారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ఏ విధంగా లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ని ఉపయోగించుకొని ప్రతిపక్షాలని భయభ్రాంతులను చేయడానికి చేస్తా ఉన్న ప్రయత్న భాగమే దీనిలో కనబడ్డది. రాజకీయ దురుద్దేశంతో పసలేని దాంట్లో ఈ అంశంలో ఈ ప్రభుత్వ వైఖరి స్పష్టంగా కనబడ్డది. అసలు మేము 3 సార్లు శాసనసభ్యులుగా ఉన్నాం, ప్రభుత్వంలో ఉన్నాం, ప్రభుత్వాలకు సంబంధించిన డిపార్ట్మెంట్ల నియంత్రణలో కూడా చట్టభద్రంగా ఉండాలని, ఎవరికీ కూడా అన్యాయం జరగకూడదు అనే ఒక అభిలాషతో రాజకీయాలు చేస్తూ వచ్చాము, ఇప్పుడు కూడా అదేవిధంగా చేస్తాము. నాన్నగారి దగ్గర నుంచి ఇప్పటివరకు కూడా ప్రజాశ్రేయస్సు కోరుకునే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తూ ఉన్న మేము ఏవైతే వార్తలు దీంట్లో వచ్చినాయో ఇది కేవలం ప్రభుత్వం మా పైన బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఏది ఆలోచన చేయకుండానే ప్రభుత్వ పరంగా ఆదేశాలు వచ్చినాయి కనుకనే
ఈ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కూడా ఈ విధంగా అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా ఎఫ్ఐఆర్లు చేయడం ఒకసారి ప్రజలందరూ గమనించాలని మేము కోరుతా ఉన్నాం.